ఒకసారి ఈ ఫోటోని చూడుర్రి, అర్థమైందా? సీఎం అంకుల్ నమస్తే. సీఎం సహాయ నిధికి నా వంతుగా సహాయం 3000 ఇస్తున్నాను. ముత్యాల సాయి సింధు మానుకొండూరు అనుకుంటా, ఏదో సంథింగ్ విలేజ్. సో మొత్తానికి ఇది మీ అందరికి కనబడ్డది కదా. ఒకసారి మళ్ళీ చూడండి ఈ ఫోటో. మళ్ళీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, కానీ ఈ ఫోటో ఒక్కసారి చూడండి. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఒక విద్యార్థిని ఏంది సహాయం అందిస్తున్నది. 3000 రూపాయలు సీఎం ఏది తన యొక్క సహాయ నిధికి 3000 రూపాయలు ఈ చిన్నారిని అందిస్తుంది. సరే, నేను తప్పు పట్టట్లే, చిన్నారి సేవా గుణం, చిన్నారి మంచి జరగాలనే తత్వం అంతా బాగున్నది. కానీ వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్ ఎట్లా బయటపడ్డది అనేది ఇప్పుడు నేను చెప్తా. ఒకసారి చూడండి, ఆల్రెడీ అన్ని ప్రభుత్వ స్కూళ్ళకు కూడా ప్రభుత్వం హాలిడే అంటే సెలవు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి స్కూలుకు కూడా సెలవు ప్రకటించింది. మరి ఇలాంటి పరిస్థితులలో స్కూల్ యూనిఫామ్ వేసుకొని అక్కడికి వచ్చి నిజంగా కూడా సహాయ నిధి అందించిందంట. ఇది వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్. ఇగో ఇక్కడ రాసుకొచ్చారు చాలామంది, బెడ్స్ కొట్టిన కొనుగోలు గాడి పిఆర్ స్టంట్. బడికి సెలవులు ఇచ్చిన రోజు స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చి విరాళం ఇచ్చిందట. ఇక చూడుర్రి, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అంశం. ఏమైతున్నది అంటే, నిజంగా పిఆర్ స్టంట్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల యొక్క పరిపాలన ఎట్లున్నది, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఎందుకు అంటే ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో తప్పుదో పట్టిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, ఏ విధంగా వంచుతుంది అనడానికి ఒక నిదర్శనం. ప్రభుత్వంలోని అన్ని పాఠశాలకు హాలిడేస్ ఇచ్చారు, కానీ యూనిఫామ్ వేసుకొని వచ్చి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందట, మనం నమ్మాలట. ఇది పిఆర్ స్టంట్ కాకపోతే ఏంటి? ఎందుకు అంటే స్కూళ్ళన్ని పూర్తి స్థాయిలో కూడా హాలిడే ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా స్కూల్కు సంబంధించిన యూనిఫామ్ వేసుకొని వచ్చి సహకారం అందించింది అనేది మొదటి అంశం. ఇక రెండో అంశం చెప్తా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అనేది తెలుసు కదా, గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతానికి, ఈయన బాగా చూడుర్రి ఒకసారి. యనమల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కనబడుతున్నాడు కదా ఈ ఫోటోలో ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి వర్షాలు కురుస్తుంటే ఏం చేసిండో తెలుసా, ఓ పక్కన ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోతూ ఉంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడి